ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నీళ్లు కూడా ఒకటి. ప్రధానంగా నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. భూగర్భ జలాలు అడగంటిపోతూ ఉండడంతో నదులు చెరువులపైనే పట్టణాలు ఆధారపడుతున్నాయి. పోయినేడాది చెన్నై ప్రజలు పడ్డ కష్టాలను మనం కళ్లారా చూశాం. ఈ నేపథ్యంలో నీటి వృధాను అరికట్టి పొదుపుగా వాడుకునేలా చేసే స్మార్ట్ టెక్నాలజీని తీసుకొచ్చింది ఓ కంపెనీ. ఆ వివరాలు అందిస్తున్నారు బీబీసీ ప్రతినిధి ప్రేమ్ భూమినాథన్. భారత్లో వేసవి వచ్చిందంటే చాలా ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలవుతాయి. పోయిన ఏడాది నీరు దొరక్క చెన్నై ఎంత సంక్షోభాన్ని చవిచూసిందో మనం చూశాం. అయితే దేశంలో నీటి కొరత లేదని, ఉన్న వనరులను సరిగ్గా వాడుకోకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ అంటోంది. నీటిని జాగ్రత్తగా వాడాలంటే ముందుగా వృధాను అరికట్టాలి. ఇందుకోసం టెక్నాలజీ ద్వారా పరిష్కారం చూపే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. నీటి వృధాను అరికట్టే డివైస్తో పాటు మానిటర్ చేసే సాఫ్ట్వేర్ను తీసుకొచ్చినట్లు చెన్నైకి చెందిన ఒక స్టార్టప్ చెబుతోంది. పైపులు కుళాయిల నుంచి నీరు కారిపోవడం లేదా ఎవరైనా నీటిని దొంగిలించడం వంటి వాటిని ఎప్పటికప్పుడు ఇది మానిటర్ చేస్తుంది. 30,000 పైగా ఇళ్లలో తమ టెక్నాలజీని వాడుతున్నట్లు కంపెనీ చెబుతోంది. గత 50-60 ఏళ్లుగా వాటర్ మీటర్లను వాడుతున్నప్పటికీ నీటి వృధాన్ని ఖచ్చితంగా మానిటర్ చేయలేకపోతున్నాం. అందువల్ల నీటి వినియోగాన్ని మానిటర్ చేసే సాఫ్ట్వేర్తో పాటు నీటి పైపులకు అమర్చే ఒక స్మార్ట్ డివైస్ను మా బృందం డెవలప్ చేసింది. ఈ స్మార్ట్ డివైస్ను బిగించడం ద్వారా నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు మనకు డేటా వస్తూ ఉంటుంది. ఈ డేటాను విశ్లేషించి కస్టమర్లకు మొబైల్ యాప్ ద్వారా రిపోర్ట్స్ను ఎప్పటికప్పుడు పంపుతాం. నీటి డిమాండ్ను గుర్తించడం ద్వారా ట్యాంక్లో ఎంత నీరు స్టోర్ చేయాలో కూడా మా సాఫ్ట్వేర్ చెబుతుంది. వాటర్ లీకేజీని గుర్తించడంతో పాటు నీటి వినియోగం అకస్మాత్తుగా పెరిగినా వెంటనే ఇది అలర్ట్ చేస్తుంది. పైపుల్లో వెళ్లే గాలిని, వాటర్ లీకేజ్ని ప్రస్తుతం వాడుతున్న వాటర్ మీటర్లు గుర్తించలేవని వీగాట్ సొల్యూషన్స్ అంటోంది. ట్రెడిషనల్ వాటర్ మీటర్ల వల్ల మరొక సమస్య కూడా ఉంది. పైపుల్లో నీళ్లు కొంతమేరకు వెనక్కిపోతాయి, దీన్ని అవి గుర్తించలేవు. అల్ట్రాసోనిక్ టెక్నాలజీ ద్వారా ఈ సమస్యకు మేము పరిష్కారం చూపిస్తున్నాం. 98% యాక్యురసీతో మా సాఫ్ట్వేర్ మంచి ఫలితాలనిస్తుంది. మేము 2 ఏళ్ల నుంచి ఈ టెక్నాలజీ వాడుతున్నాం. సగటున 30-40% వరకు నీటిని మేము పొదుపు చేయగలుగుతున్నాం. ఎప్పటికప్పుడు నీటి వృధాను అరికట్టడం ద్వారా చాలా వరకు ఖర్చు కూడా ఆదా అవుతోంది. రోజుకు ఎన్ని నీళ్లు వాడుతున్నామో ఎప్పటికప్పుడు మొబైల్ యాప్లో చెక్ చేసుకుంటూ ఉంటాం. అయితే టెక్నాలజీ ఆవశ్యకతను ఇంకా ప్రజలు గుర్తించడం లేదని స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ను డెవలప్ చేస్తున్న మరొక బెంగళూరు కంపెనీ అంటోంది. ప్రభుత్వం తక్కువ ధరకే నీటిని సరఫరా చేస్తూ ఉండడం, రాయితీలు ఇస్తూ ఉండడం వంటివి మాకు అవరోధంగా ఉన్నాయి. దీనివల్ల నీళ్ల విలువ ఏంటో ప్రజలకు అర్థం కాకుండా పోతుంది. నీటి వాడకం కంటే కరెంటు వినియోగంపైనే చాలా మంది ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అందువల్ల ఉపయోగం అని తెలిసిన వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీపై డబ్బులను ఖర్చు చేసేందుకు వాళ్లు వెనుకాడుతున్నారు. పర్యావరణంలో వస్తున్న మార్పులతో నేడు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాల్సిన అవసరం పెరుగుతోంది. ఈ దిశగా టెక్నాలజీ కూడా తన వంతు పాత్రను పోషిస్తోంది.